తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జహీరాబాద్ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో రేజింతల్ శ్రీసిద్ధి వినాయక దేవస్థానం ఆవరణలో ఉపాధ్యాయుల కుటుంబ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జహీరాబాద్ మండల విద్యాధికారి బస్వరాజ్, ప్రధాన వక్తగా పటోళ్ల మురళీధర్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కుటుంబ ప్రబోధన్ విచ్చేసి భారతదేశంలో విచ్ఛిన్నమవుతున్న కుటుంబ వ్యవస్థ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ పాశ్చాత్య సంస్కృతి వల్ల యువత పెడదోవపడుతుందన్నారు. లవ్ జిహాద్ వల్ల హిందూ అమ్మాయిలు ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. పిల్లల పెంపకం పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని అన్నారు. భారతదేశం అనేది కుటుంబ వ్యవస్థ వలన ఇంత పటిష్టంగా ఉందన్నారు. హిందూ కుటుంబాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయో తెలియజేశారు. భారతదేశం ప్రాచీన వ్యవస్థ నుంచి కూడా ఒక కుటుంబ వ్యవస్థ గొప్ప వ్యవస్థ అని, కుటుంబ వ్యవస్థని కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉందని, తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల్ని పెంచేటువంటి విధానంలో మార్పు తీసుకురావాలని, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి కుటుంబ వ్యవస్థకు ఇబ్బంది పడుతుందని తెలియజేశారు. విద్యాశాఖ అధికారి బస్వరాజు పాల్గొని మాట్లాడారు. తపస్సు జిల్లా అధ్యక్షులు దత్తాత్రి, ప్రధాన కార్యదర్శి అడివప్ప, రాష్ట్ర బాధ్యులు నరసింహారెడ్డి, బస్వరాజు జిల్లా ఉపాధ్యక్షులు దశరథ్, పెంట్యానాయక్, తుకారం, గోపాల్, డివిజన్ అధ్యక్షులు తుక్కప్ప, వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్, నరేందర్, విజయ్కుమార్, శేఖర్, యాదవ్, కృష్ణ, మొగలయ్య, రాముల్, నరేందర్, చంద్రశేఖర్, మల్లేశం, శివాజీ, నరసింహులు, శ్రీరామ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనాథాశ్రయాలు తెలుస్తున్నాయి, అనాథాశ్రయాలు నిరంతరాభివృద్ధి చెందకూడదు అని చెప్పి